Subscribe to Color Frames. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 44 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితంగా 3 వన్డేల సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. అయితే వెస్టిండీస్తో శుక్రవారం జరగనున్న 3వ వన్డేకు కాస్త ప్రయోగాలు చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తోంది. దాంతో తుది జట్టులోని సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి రిజర్వ్ బెంచ్పై ఉన్న యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. ఈ అంశంపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ యువ సంచలనం శ్రేయస్ అయ్యర్ జట్టులోకి పునరాగమనం చేయబోతున్నట్లు స్పష్టం చేశాడు. 3వ వన్డేలో తుది జట్టులోకి శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ వస్తారు. జట్టులో ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా ఓటమి ఎదురైనా మేం పట్టించుకోం. ఎందుకంటే మాకు యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వడమే లక్ష్యం. 2023 వన్డే కప్ను దృష్టిలో ఉంచుకొని జట్టును సిద్ధం చేసుకుంటున్నాం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక 7 రోజుల క్రితం కరోనా మహమ్మారి బారిన పడిన శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో 2 సార్లు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కరోనా నెగిటివ్గా రావడంతో ధావన్, అయ్యర్ తిరిగి జట్టుతో చేరారు. తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్కు రిషబ్ పంత్, దీపక్ హూడా దూరం అవగా వీరి స్థానంలో శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ రానున్నారు. మరోవైపు భారత్ బౌలింగ్ విభాగంలో కూడా 2 మార్పులు జరిగాయి. శార్దుల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చహార్ తుది జట్టులోకి రానుండగా, యజ్వేంద్ర చహల్ స్థానంలో యువ సంచలనం రవి బిష్ణోయ్ జట్టులోకి రానున్నాడు. ఇక 3వ వన్డేలో వెస్టిండీస్తో తలపడనున్న టీమిండియా తుది జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కే రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహార్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.